హాయ్ ఫ్రెండ్స్, మై సెల్ఫ్ స్వప్న. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ స్మార్ట్ తెలుగు హౌస్ వైఫ్. ఈరోజు నేను ఒక మంచి యూస్ఫుల్ వీడియో మీతో షేర్ చేస్తానండి. ఇది మనకి అందరికీ కాకపోయినా చాలా వరకు ఈ సమస్యతో అందరం బాధపడేవాళ్ళమే. అదేంటంటే కంటి చుట్టూరా ఏర్పడే నలుపు. ఈ నలుపుకి కారణం మనకి బాడీలో ఏర్పడే స్ట్రెస్ కానీ, లేదంటే ఎక్కువగా పనిచేసే వర్కింగ్ అవర్స్, మనం కంప్యూటర్ స్క్రీన్ కానీ, మొబైల్ స్క్రీన్, ఈ రోజుల్లో టీవీ స్క్రీన్, మొబైల్స్, ల్యాప్టాప్స్, ట్యాబ్స్, ఇట్లా ఏది చూసినా కూడా ఆ బ్లూ స్క్రీన్ అనేది కంటి మీద పడుతూ ఉంటుంది. కాబట్టి ఎక్కువగా సేపు చూసినప్పుడు మనం ఏంటంటే అది చూడడం కోసం మనకు తెలియదు, మనం అలా మర్చిపోయి ఎక్కువగా కన్నాక కూడా చూస్తూ ఉంటాం. సో ఈ విధంగా చేయడం వల్ల కంటి మీద ఒత్తిడి అనేది ఏర్పడి నిదానంగా కొద్ది రోజులకి అది అలా మనకి చుట్టూరా బ్లాక్నెస్ అనేది ఏర్పడిపోతుంది. అంటే నరాలు అక్కడ వీక్ అయినప్పుడు మనకి నలుపు అనేది ఈజీగా ఏర్పడిపోతుంది. ఇది సహజంగా తగ్గించుకోవడానికి మనం ఇంట్లో కొన్ని చిన్న సింపుల్ చిట్కాలు చెప్తాను మీకు. మనము ఫస్ట్ చేసుకోదగిన చాలా ఈజీ అండ్ చీపెస్ట్ మెథడ్ అంటే, మనం రోజు వంటలో కూరగాయల్లో తెచ్చుకునే కీరా గుజ్జుని మీరు కొంచెం కంటి మీద రాసుకొని కాసేపు నుంచి ఏదైనా కడుక్కుంటూ ఉండొచ్చు, లేదంటే దాన్ని చక్రాలుగా కట్ చేసి మీరు ఒక చిన్న ఎయిర్టైట్ బాక్స్లో పెట్టి ఫ్రిడ్జ్లో ఉంచుకొని అలా కాసేపు మీరు పడుకుని రిలాక్స్ అయ్యేటప్పుడు, లేదంటే ఖాళీగా ఉన్నప్పుడు కొద్దిసేపు కళ్ళ మీద పెట్టుకునైనా సరే మీరు కంటికి రిలాక్సేషన్ అనేది చేసుకోవచ్చు అనమాట. ఇవి కాకుండా ఇంకా మనము బాదం నూనెను కూడా కంటి చుట్టూరా, బాదం కానీ ఆలివ్ ఆయిల్ కానీ రాత్రిపూట పడుకునే ముందు కంటి చుట్టూరా కాస్త మర్దన చేసుకుని మృదువుగా ఇలాగ సర్కిల్ మోషన్లో వదిలేస్తున్నా కూడా నిదానంగా తగ్గుతాయి. మనకి ఇంకా బాగా పనిచేసే ఇంకొక మంచి హోమ్ రెమెడీ చెప్తాను. మీ దగ్గర కాటన్ ఉంటే కాటన్ తీసుకోండి, కొంచెం పచ్చిపాలు తీసుకుని దాన్ని డిప్ చేసి రెండు సర్కిల్స్ లాగా చేసుకోండి. లేదంటే మీ దగ్గర కాటన్ ప్యాడ్స్ రెడీమేడ్ అయినా పర్వాలేదు, పచ్చిపాలలో ముంచి అది మరీ కారకుండా మనం ఒత్తేసేసి దాన్నైనా సరే ఒక కనీసం 15 నిమిషాల నుంచి 20 నిమిషాలు ఉంచుకొని తర్వాత తీసేసుకుంటూ దాన్ని అలా ఉంచిన తర్వాత ఫ్రిడ్జ్లో ఉంచుకొని కాస్త చల్లబడిన తర్వాత కళ్ళ మీద పెట్టుకుంటూ ఉన్నా కూడా కొంచెం ఓపిక్గా నిదానంగా చేసుకుంటూ ఉంటే ఈ చిట్కాలు అనేవి కూడా మనకి మంచి రిజల్ట్ అనేవి ఇస్తాయి. సో మీరు డార్క్ సర్కిల్స్ అనే ప్రాబ్లం నుంచి బయటపడచ్చు. పిల్లలైతే ఎక్కువగా చదివి ఒత్తిడి టెన్షన్కి గురవుతారు కాబట్టి వాళ్ళకి వచ్చే అవకాశం ఉంది. ఊరికే కంప్యూటర్ ముందు ల్యాప్టాప్ ముందు వర్క్ చేసే వాళ్ళకి వచ్చే అవకాశం ఉంటుంది. కొంతమంది జాబ్స్ లేట్ నైట్ వర్క్స్ అంటే నైట్ షిఫ్ట్ చేస్తూ ఉంటారు, లేదంటే కొంతమంది వర్క్ ఎక్కువ, బిజినెస్ అట్లాంటివి ఒత్తిడి ఎక్కువ ఉన్నప్పుడు లేట్ అవర్స్ ఎక్కువసేపు ఉండి వర్క్ చేసి లేట్గా పడుకోవడం వల్ల, సరైన నిద్ర లేకపోవడం వల్ల కూడా ఈ సమస్య మనకి కామన్గా వస్తుంది. సో ఇందాక మనం చెప్పుకున్న ఆ టిప్స్తో పాటుగా మనకి మీకు ఒక మంచి బ్రాండ్ అంటే మామాఅర్త్ వాళ్ళకి కూడా ఇది ఒక డార్క్ సర్కిల్స్ కోసమే వాళ్ళు ప్రిపేర్ చేస్తారు. ఇందాక మనం చెప్పుకున్నాం కదండి కీరా అని. సో దాంట్లో ఉండే ప్రాపర్టీస్, అలాగే కాఫీలో కూడా మంచి యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి. మనం అంటే తాగే కాఫీ అనుకుంటాం కానీ ఆ కాఫీ పొడిలో దాంట్లో మంచి యాంటీ ఆక్సిడెంట్స్ అనే ప్రాపర్టీస్ కూడా ఉంటాయి. కాబట్టి ఈ రెండు కాంబినేషన్తో వీళ్ళు ఒక అండర్ ఐ క్రీమ్ తయారు చేశారనమాట. సో ఈ మామాఅర్త్ బ్రాండ్ యొక్క స్పెషాలిటీ ఏంటంటే మనకి ఇవి మినరల్ ఆయిల్, పారాబెన్ ఫ్రీ. మినరల్ ఆయిల్ లేకుండా పారాబెన్స్ అనేవి ప్రిజర్వేటివ్స్, మనకు వస్తువు యొక్క షెల్ఫ్ లైఫ్ ఉండడానికి కలిపే వాటిని పారాబెన్స్ అంటారు. సో అవి సింథటిక్ పారాబెన్స్ అనేవి మన స్కిన్కి అంత మంచిది కాదు. మనం బాడీ పార్ట్స్ మీద ఉపయోగించే వాటికంటే కంటి దగ్గర ఉపయోగించే వస్తువులు అనేవి ఇంకా సేఫ్గా ఉంటే చాలా మంచిది. కాబట్టి మీరు ఈ మినరల్ ఆయిల్ ఫ్రీగా ఉన్నటువంటి ఈ బ్రాండ్ని చూస్ చేసుకుంటే కంటి దగ్గర వాడతాం కాబట్టి అంత భయపడాల్సిన అవసరం లేదు. విత్ బయో యాక్టివ్స్ అండ్ సూట్స్ ఆల్ స్కిన్ టైప్స్, అన్ని స్కిన్ టైప్స్ వాళ్ళకి కూడా ఇది సూట్ అవుతుందన్నమాట. చాలా లైట్ వెయిట్ ఫార్ములా, అంటే మరీ గ్రీజీగా ఆయిలీగా లేకుండా లైట్ వెయిట్ ఫార్ములాతో న్యాచురల్ ఇంగ్రీడియంట్స్తో చేశారు. కాబట్టి మీరు హ్యాపీగా ఈ బ్రాండ్ మీకు ఒకవేళ నచ్చి తెప్పించుకోవాలంటే లింక్స్ డిస్క్రిప్షన్ బాక్స్లో ఉంటాయి, చూసి మీరు ఆర్డర్ చేసి తెప్పించుకోవచ్చు. దీన్ని మీరు ప్రతిరోజు నైట్ పడుకునేటప్పుడు కొంచెం క్వాంటిటీ తీసుకొని చక్కగా కంటి చుట్టూరా మర్దన చేసుకుంటూ ఉన్నారంటే, నిదానంగా యూజ్ చేసుకుంటూ ఉంటే మీకు తప్పకుండా దీని యొక్క రిజల్ట్ అనేది తెలుస్తుంది. హోప్ మీ అందరికీ వీడియో యూస్ఫుల్ అయింది అనుకుంటున్నాను. నచ్చితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని మంచి వీడియోస్ చూడాలంటే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ కూడా యాక్టివేట్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుస్తాను. టిల్ దెన్ బై బై, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.